మన భూమి యొక్క సర్ఫేస్ పైన ఏముంటుందో మనందరికీ తెలుసు. కానీ ఈ భూమి లోపల ఏముంటుందో మీకు తెలుసా? మన భూమి లోపల ఎంతవరకు మ్యాటర్ ఉంది, ఎంతవరకు లిక్విడ్ ఉంది, ఎర్త్ యొక్క కోర్ భాగంలో ఏముంటుంది, అది ఎంత లోతులో మరియు ఎంత విశాలంగా ఉంటుంది, వీటన్నింటికంటే అతిపెద్ద ప్రశ్న ఈ భూమి లోపల ఏముందని శాస్త్రవేత్తలు ఎలా తెలుసుకున్నారు? వీటన్నింటికీ సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. భూమి లోపల ఏముందో తెలియాలంటే మనం భూమి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. భూమి లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు మన ప్రయాణం మొదలు పెడదాం. మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే ఎక్కడైతే మనం ఉంటున్నామో, మనం భూమి యొక్క ఏ భాగంలో అయితే ఉంటున్నామో ఆ భాగాన్ని క్రస్ట్ అంటారు. ఇది భూమి యొక్క ఔటర్ మోస్ట్ లేయర్. దీన్నే రాకీ లేయర్ ఆఫ్ ఎర్త్ అని కూడా అంటారు. అంటే ఇది రాక్స్తో ఏర్పడి ఉంటుంది. ఇది మిగతా అన్ని లేయర్స్తో కంపేర్ చేస్తే చాలా తిన్నగా సాలిడ్గా ఉంటుంది. ఈ క్రస్ట్లో 2 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. అందులో ఒకటి ఓషియానిక్ క్రస్ట్, రెండవది కాంటినెంటల్ క్రస్ట్. మన భూమి యొక్క డయామీటర్ ముందు సముద్రం యొక్క అతి లోతైన భాగం కూడా నథింగ్. ఎందుకంటే అంత లోతైన మహాసముద్రం కూడా భూమి యొక్క పైపొరలోనే సమాప్తం అయిపోతుంది. భూమి యొక్క లోతు అనేది ఔటర్ మోస్ట్ లేయర్, అంటే క్రస్ట్ తరువాత మొదలవుతుంది. ఈ క్రస్ట్ మహాసముద్రాలు మరియు మహాద్వీపాలతో కలిసి 100 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించబడి ఉంటుంది. ఈ క్రస్ట్ యొక్క టెంపరేచర్ సుమారుగా 500 నుంచి 1000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణాన్ని మొదలుపెట్టి భూమి యొక్క అతిపెద్ద లేయర్లోకి వెళ్ళబోతున్నాం. అదే మ్యాంటిల్. ఈ మ్యాంటిల్ 2900 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించబడి ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ 4000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ మ్యాంటిల్ యొక్క అప్పర్ లేయర్ని లిథోస్ఫియర్ అని అంటారు. ఈ లిథోస్ఫియర్ క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్య భాగంలో ఉంటుంది. ఈ లిథోస్ఫియర్ భాగం నుంచి హాట్ మాగ్మా ట్రావెల్ చేసి భూమి యొక్క సర్ఫేస్కి చేరుకుంటుంది. తరువాత వల్కనస్ ద్వారా లావా రూపంలో బయటకు వస్తుంది. లిథోస్ఫియర్ ఎప్పుడు ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ పైన తేలుతూ ఉంటుంది. దాన్నే ఆస్థెనోస్ఫియర్ అంటారు. ఈ ఆస్థెనోస్ఫియర్ కూడా మ్యాంటిల్ యొక్క పై భాగమే. ఈ ఆస్థెనోస్ఫియర్ పూర్తిగా ప్లాస్టిక్ లాంటి మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది. దీని కారణంగానే దీనిపైన ఉండే సాలిడ్ లిథోస్ఫియర్ ఎప్పుడూ మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఈ ఎర్త్ యొక్క కోర్ భాగానికి తీసుకువెళ్ళబోతున్నాను. ఇదే ఎర్త్ యొక్క కోర్. ఈ కోర్ భాగం కూడా 2 భాగాలుగా ఉంటుంది. దీని బయట భాగాన్ని ఔటర్ కోర్ మరియు లోపల భాగాన్ని ఇన్నర్ కోర్ అంటారు. దీన్నే ఇంకో విధంగా దీని బయట భాగాన్ని లిక్విడ్ కోర్ మరియు దీని లోపల భాగాన్ని సాలిడ్ కోర్ అని కూడా అంటారు. కోర్ యొక్క మొదటి భాగం గురించి మాట్లాడాలంటే ఇది భూమిలో 3000 కిలోమీటర్ల నుంచి 5000 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. ఈ ఔటర్ కోర్ పూర్తిగా ఐరన్తో తయారు చేయబడి ఉంటుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఒకవేళ ఇది ఐరన్తో తయారయ్యి ఉంటే దీన్ని లిక్విడ్ లేయర్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే ఈ ఔటర్ లేదా లిక్విడ్ కోర్ యొక్క టెంపరేచర్ 4900 సెంటీగ్రేడ్ ఉంటుంది మరియు ఐరన్ 1500 సెంటీగ్రేడ్ దగ్గర మెల్ట్ అయిపోతుంది. అందుకే ఈ భాగం లిక్విడ్ ఐరన్తో తయారయ్యి ఉంటుంది. మరియు ఈ ఔటర్ కోర్ కారణంగానే ఈ భూమి మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయ్యింది. ఇది కంపాస్ పనిచేయడానికి ఉపయోగపడుతుంది. మన తరువాత డెస్టినేషన్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్. దీన్నే ఎర్త్ యొక్క ఇన్నర్ కోర్ అంటారు. ఎర్త్ యొక్క ఇన్నర్ కోర్ 1200 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఒక సాలిడ్ లేయర్. ఇది మన సర్ఫేస్ నుంచి 6370 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. ఇది సాలిడ్ ఐరన్ మరియు నిక్కిల్తో తయారు చేయబడి ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ సుమారుగా 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. సన్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ కూడా ఇంతే ఉంటుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఇంత ఎక్కువ టెంపరేచర్లో ఇది సాలిడ్ ఫామ్లో ఎలా ఉండగలుగుతుంది? శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఈ లేయర్ మిగిలిన అన్ని లేయర్ల ప్రెజర్ కారణంగా ఇది సాలిడ్ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు అసలైన ప్రశ్నకు వద్దాం. ఈ రోజు వరకు ఈ భూమి లోపలికి ఎవరు వెళ్ళలేదు. మరి భూమి లోపల ఇవి ఉన్నాయని, ఇంతవరకు ఉన్నాయని, ఈ ఫామ్లో ఉన్నాయని మనకు ఎలా తెలిసింది? అయితే భూమి లోపల ఏముందో తెలుసుకోవడానికి సీస్మిక్ వేవ్స్ని ఉపయోగిస్తాం. ఈ సీస్మిక్ వేవ్స్ యొక్క టైమింగ్ మరియు స్ట్రెంగ్త్ ఆధారంగా ఈ భూమి లోపల ఏముందో ఒక అంచనా వేస్తారు. నేను మళ్ళీ చెబుతున్నా, ఇదంతా కేవలం ఒక అంచనా ప్రకారంగా చెప్పిన విషయాలే. ఇవి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ వేవ్స్. రాక్స్ యొక్క డెన్సిటీ మారినప్పుడు ఇవి వాటి స్పీడ్ని చేంజ్ చేసుకుంటాయి. దీనితో పాటు ఈ భూమి లోపల ఏముందో తెలుసుకోవడానికి మన దగ్గర ఇంకో టెక్నిక్ కూడా ఉంది. అదే డీప్ రాక్స్ యొక్క స్టడీ. అంటే భూమి యొక్క కోరు భాగంలో కొన్ని రాక్స్ ఉంటాయి. అవి అప్పుడప్పుడు వల్కానిక్ యాక్టివిటీస్ ద్వారా బయటకు వస్తాయి. వాటిని స్టడీ చేయడం ద్వారా భూమి లోపల ఏముందో తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.